नमस्कार अंडी नेन चेबे वीडियो वच्चेसी गुम्मडकाय तो सग्गु बियं पायसम चाला रुचिगा चाला बागुंटुंदी अलागे मीकु नच्चुतुंदी कूडा ई पायसम ओक स्पेशल एंटंटे राबोये एंडाकालं काबट्टी चाला मेल चेस्तुंदी अलागे बागा चलो चेस्तुंदी अदी काबट्टी तप्पकुंडा ओकसारी ट्राई चेयंडी। इप्पुडु मनं इदि एला तयारु चेयालो ओकसारी चूसुकुंदां। ముందుగా స్టవ్ మీద ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని ఒక అరగంట ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలా। దాన్ని ఇప్పుడు ఆ గిన్నెలో వేసి 1/4 లీటర్ నీళ్లు పోసుకోవాలా। ఇప్పుడు ఇది సబ్బియం మెత్తగా ఏదా కుడికిచ్చుకుందాము। సబ్బియం అయితే ఉడికిపోయాయండి। ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బాండలో పెట్టుకుందాం। బాండలో పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం। నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకులు ఇవి రెండు కొంచెం దోరగా ఏంచుకోవాలా। జీడిపప్పు కొంచెం వేగాక ఎండు ద్రాక్ష పలుకులు కొంచెం ఇవన్నీ వేగిపోయాయి। ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం। ఇవన్నీ ఏంచుకున్నాక పక్కన తీసి పెట్టుకోవాలా। ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ నేను పసుపు గుమ్మడికాయ తీసుకున్నానండి 1/4 కేజీ। దాన్ని బాగా పచ్చి వాసన పోయేదాకా గుమ్మడికాయ మెత్తబడేదాకా వాడుచుకోవాలా। ఇప్పుడు దీని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం। మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి। గుమ్మడికాయ మెత్తబడేదా కుడికిచ్చుకోవాలా। ఇప్పుడు ఒకసారి చూసుకుందాం। గుమ్మడికాయ తురుము అయితే బాగా మగ్గిపోయిందండి। బాగు మెత్తగా వచ్చేసింది చూడండి। బాగు మెత్తగా వచ్చేసింది। ఇప్పుడు దీన్ని తీసి మనం ఉడకబెట్టుకున్న సబ్బియం లేసుకుందాం। గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి। అలాగే ఎండాకాలం కూడా వస్తాంది। ఒళ్ళు వేడి చేసిన వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగిస్తుంది గుమ్మడికాయ। అలాగే సబ్బియం కూడా మంచి చలవ। తప్పకుండా ట్రై చేయండి గుమ్మడికాయ సబ్బియం పాయసం చాలా బాగుంటుంది। చిన్న పిల్లలకు గాని వారానికోసారి చేసి పెట్టినా కూడా చాలా మంచిది। ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసుకుందాం। నేనైతే 300 గ్రాములు వేస్తున్నాను ఎందుకంటే గుమ్మడికాయలో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు చూసేసుకోండి। చక్కెర బదులు బెల్లం వాడే వాళ్ళు ఉంటే కూడా బెల్లం వేసుకోవచ్చు చాలా మంచిది। నేనైతే చక్కెర వేసుకుంటున్నాను। ఇప్పుడు చక్కెర వేసాం కాబట్టి కాసేపు ఉడకనిద్దాము। చక్కెర అయితే బాగా కరిగిపోయింది। ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం। యాలకుల పొడి అంటే నేను కచ్చా పచ్చాగా దంచేసుకుంటానండి మరి మెత్తగా అయితే వేయను। ఇప్పుడు చక్కెర బాగా కరిగిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత పాలు పోస్తాను। పాలు మటుకు 1/2 లీటర్ తీసుకున్నానండి కాంచి చల్లార్చిన పాలు వెంటనే పోస్తే ఇరిగిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాతనే పాలు పోసుకోవాలా। ఇప్పుడైతే దీన్ని చల్లారనిద్దాం। 2 నిమిషాలు అయితే అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో కాంచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం। ఇప్పుడు
ఇప్పుడు దీంట్లో మనం ఏంచి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకుందాం. గుమ్మడికాయ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఎండాకాలంలో మాత్రం చాలా బాగా చలవ చేస్తుంది ఇది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన వీడియోలో గుమ్మడికాయ పులుసు కూడా ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.